పొద్దుటూరు పట్టణంలో ఆరో వార్డుకు సంబంధించిన ఈ పబ్లిక్ టాయిలెట్ విషయము మహిళల పబ్లిక్ టాయిలెట్ విషయము గత మున్సిపాలిటీ పదహారేళ్ళు పదహారు సంవత్సరాల క్రితము అక్కడ మహిళలకు కాలకృత్యాలు తీర్చుకునే దానికి కష్టంగా ఉందని ఇబ్బందిగా ఉందని ఆ రోజుల్లో మా సీను అప్లికేషన్ పెట్టి అర్జీ పెట్టి మున్సిపాలిటీ అధికారులతో ఎస్టిమేషన్ వేయించి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకు టెండర్ పిలిచి ఆ స్థలము కొప్పరవ్ ప్రభాకర్ ప్రభాకర్ గారితో సీను కొని మున్సిపాలిటీ డొనేషన్గా ఇచ్చి అక్కడ పబ్లిక్ టాయిలెట్ మహిళలకు కట్టించడం జరిగింది ఎందుకంటే మేము కూడా ఆ రోజుల్లో మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నాను నేను చైర్మన్గా మల్లేశ్వరి గారు సుధాకర్ రెడ్డి గారి భార్య ఆమె మేడం ఉన్నది ఏదైనా కానీ కౌన్సిల్ రిజర్వేషన్ పాస్ చేసి ఒక మున్సిపాలిటీ డబ్బులు పది లక్ష ఖర్చు పెట్టి కట్టిన తర్వాత ఆ స్థలము వివాదానికి వచ్చి వేరే వాళ్ళని తేర్లేప్పుడు స్థలానికి డబ్బు ఇవ్వటమో లేకపోతే స్థలానికి బదులు స్థలం ఇవ్వటమే జరుగుతుంది కానీ అక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బులు ప్రజాధనాన్ని పగలగొట్టి అదే స్థలాన్ని ఇవ్వాలా అనేది ఏ చట్టంలో లేదు ఎక్కడ కూడా అది జరగలేదు మరి మళ్ళీ ఎమ్మెల్యే గారు అయినా మన మున్సిపల్ కౌన్సిల్ అయినా మున్సిపల్ చైర్మన్ అయినా మున్సిపల్ అధికారులు కమిషనర్ గారైనా ఎందుకు వాళ్ళు ఆలోచించడం లేదో ఇంతమందికి ఉపయోగపడే ఒక పనిని మనం ప్రైవేటలతో ఒప్పించో లేకపోతే డబ్బిచ్చో తీసుకొని ఆడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో పనులు చేస్తానమ్మే మరి ఇది ఆల్రెడీగా ఉండేదాన్ని పగలగొట్టాలనే ఆలోచన వీళ్ళందరికీ ఎందుకు వచ్చింది అనేది నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావటంలే ముఖ్యంగా మున్సిపాలిటీ ధనం అంటే ప్రజాధనం ప్రజాధనం ప్రజలకే ఉపయోగపడాలి వాళ్ళు జయరాం రెడ్డి అనేంత స్థలం ఉండేదానికి అక్కడ మార్గమే లేదు ఎందుకు లేదంటే కొప్పర సుబ్బురా వాళ్ళ స్థలం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒకటే సర్వే నెంబర్ అది ఆ రోజుల్లో మాకు బాగా తెలుసు జయరాం రెడ్డి నేను తేలి తేల్చినాక ఉన్నాయి కదా మనకు ఆదర్శ దగ్గర ఉంది బల్లారం పక్కన ఫ్లాట్లు ఉన్నాయి స్థలం ఉంది ఎన్నో స్థలాలు ఉన్నాయి లేదు డబ్బు ఉంది డబ్బు ఏదో ఒక రూపంలో ఇవ్వచ్చు కానీ ప్రజలకు ఉపయోగపడే పబ్లిక్ టాయిలెట్ను పగలగొట్టడం అనేది చాలా అన్యాయం అని నేను తెలుపుకుంటూ ఆయనకు ఎమ్మెల్యే గారిని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళను ఆ రోజుల్లో మున్సిపాలిటీ వాళ్ళను తిట్టడము అనటము ఆ పదం అనేది ఎమ్మెల్యే గారు ఎనికి తీసుకోవాలా లేకపోతే అది మంచి పదం కాదు ఆ రోజు ఈ రోజు నువ్వు ఉన్నావు రేపు ఎమ్మెల్యేగా ఇంకో కూడా వస్తారు అదేవిధంగా ఆ రోజు ఉండే అధికారులు అన్ని ఆలోచించే ఉంటారు నువ్వు ఈరోజు ఆ రోజు మున్సిపాలిటీ నా కొడుకులు అనటము తప్పుగా నువ్వు అర్థం చేసుకుని ఆ భాషను నువ్వు ఎనికి తీసుకోవాలని చెప్పి నేను ఎమ్మెల్యేని కోరుకుంటూ ఆ ఆరో వార్డులో ఉండే దళితులకు సంబంధించిన మహిళా టాయిలెట్ను అక్కడే ఏర్పాటు చేసే విధంగా ముందుకు పోవాలని జయరాం రెడ్డిది స్థలం అని తేలితే ఎక్కడో ఒకసారి ఆయనకు ఏర్పాటు చేయాలి కానీ ఆ స్థలం పగలగొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒప్పుకోమని చెప్పి ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తూ ఇంక సర్వే చేస్తాడో ఏం చేస్తాడో చేసుకొని ఆయన ఆయన ఆ ప్రాపర్టీని పగలగొట్టకూడదు అక్కడ అది పబ్లిక్ టాయిలెట్ గానే ఉండాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ సర్వే తీసుకుంటున్నాను